బ్యాక్ టు ఆఫ్ రికార్డ్ రోజుకు దుమారం పూటకు వివాదం లేనిదే ఆ ఎంపీ గారికి నిద్ర పట్టదా తాజాగా మరో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారాయన తన సెంటిమెంట్స్ కోసం ఏకంగా జంక్షన్ ని జామ్ చేసేసి జనాన్ని ఏడిపిచ్చేస్తున్నారట మ్యాటర్ పొలిటికల్ కలర్ పులుముకొని ఎంపీకి వ్యతిరేకంగా రోడ్డు కింది గ్లాస్ పార్టీ ఇంతకీ ఎవరా ఎంపీ ఏంటా వివాదం లట్స్ వాచ్ ఎంవీవి సత్యనారాయణ విశాఖపట్నం ఎంపీ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ నుంచి ఢిల్లీ సభలో అడుగుపెట్టిన ఫక్తు బిజినెస్ మ్యాన్ నిర్మాణ రంగంలో ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న ఎంవీవీ రెండు వేల పదిహేడులో అనూహ్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ ఎంపీగా గెలిచారు అటు వ్యాపారం ఇటు రాజకీయంతో ఎంపీకి మొదటి మూడేళ్లు సజావుగానే సాగిపోయింది అధినాయకత్వానికి అత్యంత విధేయుడిగా కలర్ రావడంతో వైసీపీ వర్గాల్లో ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత లభించింది ఈ క్రమంలో మధురవాడలో ఇంటెలిజెన్స్ ఎస్పీ భూ ఆక్రమణ వ్యవహారం పెద్ద దుమారం రేపింది గేటెడ్ కమ్యూనిటీ కోసం రహదారిని ఎస్పీ భూమిలో నుంచి వేసేందుకు సిద్దమయ్యారనేది వివాదాస్పదం కాగా దానికి సర్దుబాటు చేసుకునే క్రమంలో భవిష్యత్తు విశాఖలో వ్యాపారాలు చేయనని ఎంపీ చేసిన ప్రకటన అప్పట్లో కలకల రేపింది ఆ స్టేట్మెంట్ మరో రూపంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది పెద్దల జోక్యంతో వివాదం ముగిసిన తర్వాత భారీ ప్రాజెక్టుల్లో ఎంవీవీ నిర్మాణ కంపెనీలపై ఆరోపణలు వెల్లువెత్తడం మొదలైంది అప్పటి వరకు సాగిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా తెరపైకి రావడంతో ఎంపీ చుట్టూ వివాదాలు అలుముకున్నాయి ఈ క్రమంలో పార్టీలో కీలక నేతతో ఎంవీవీ సున్నం పెట్టుకోవడం కొత్త చిక్కులకు కారణమైంది కోర్మన్నపాలెంలో అత్యంత విలువైన స్థలాన్ని ఎంవీవీ వెంచర్ పేరుతో కొట్టేశారని ఆరోపణలు చెలరేగాయి వీటిని ఖండించే క్రమంలో దస్పల్లా భూముల వ్యవహారం బయటపెట్టి కీలక నేతను వేలెత్తి చూపించే ప్రయత్నం బోమరాంగా అయిందంట ఆ తర్వాతి కాలంలో ఎంపీ చేసే ప్రాజెక్టులపై విపక్షాలు ఓ కన్నేసు ఉంచడంతో లోపాలు దొరికితే ఉతికేయడం ఓ పద్ధతి ప్రకారం జరుగుతోంది ఆ దిశగా ఎంపీని ఎక్కువగా టార్గెట్ చేసింది జనసేనే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిపోవాలన్న బలమైన కోరిక ఎంవీవీలో ఉంది హైకమాండ్ ఒప్పించి తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్ పదవి తెచ్చుకున్నారు అధినాయకత్వ నిర్ణయానికి ఎదురు చెప్పకపోయినా ఎంపీకి సహాయ నిరాకరణ చేస్తున్నాయి ఇక్కడ మిగిలిన గ్రూపులు ఈ క్రమంలోనే సిటీ నడిబొడ్డునున్న సిబిసిఎన్సీ భూముల్లో ఎంవివి నిర్మాణ కంపెనీలు మొదలుపెట్టిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ది ఎంవివి పీక్ వివాదాల్లో చిక్కుకుపోయింది మిషనరీ భూములు అన్యాక్రాంతమయ్యాయని టీడీపీ పోరాటం చేసింది అప్పట్లో జనసేన వేరుగా కోర్టుకెళ్లింది ఈ క్రమంలో కమర్షియల్ ప్రాజెక్టు కోసం జీవీఎంసీ టీడీఆర్లు ఇవ్వడం ఒక ఎత్తే అయితే అత్యంత కీలకమైన టైకూన్ జంక్షన్ మూసేయడం కారణమైంది వారాహియాత్రలో అందిన ఫిర్యాదులపై స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జంక్షన్ ను తెరవాలని డిమాండ్ చేశారు ఎంపీ వ్యాపార అవసరాలు వాస్తు సెంటిమెంట్ కోసం రోడ్డును మూసేశారనేది ఇక్కడ కీలకంగా మారింది వాస్తురీత్యా వీధి పోటు ఉండడం వల్లే జీవీఎంసీ అత్యుత్సాహం ప్రదర్శించి ఎంపీ వెంచర్ కోసం జంక్షన్ ను మూసేసిందని దానివల్ల నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి ఈ విషయాన్ని గాజువాక బహిరంగ సభలో ప్రస్తావించిన పవన్ ఎంబీవీని ఏకిపడేశారు ఈ క్రమంలోని జంక్షన్ ను తిరిగి తెరిపించాలంటూ జనసేన ప్రత్యక్ష ఆందోళనకు దిగింది దీంతో ఇది ఇప్పుడు పొలిటికల్ కలర్ పులుముకుంది చివరకు జనసేన ఆందోళన ఫలిస్తుందా లేక ఎంపీ వాస్తు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి